Hello friends, very good morning. Happy Thursday to all of you. Ivalt editorial, managing the rollout. Again, vaccine rollout గురించి మాట్లాడుతున్నారు. Vaccines అట్టహాసంగా లాంచ్ చేయడం అనేది జరిగింది. Unfortunately, చాలా మంది డాక్టర్స్, చాలా మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ తీసుకోవట్లేదు వ్యాక్సిన్స్. దానికనే మనం వ్యాక్సిన్ హెసిటెన్సీ అని చెప్పి అంటాం. సో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పుడే కూడా తీసుకోవడానికి ముందుకు రాకపోవడం అనేదాన్ని మనం ఈ రకంగా తీసుకోవచ్చు. అయితే దీనికి గల కారణాలేంటి, గవర్నమెంట్ ఏం చేయాలి ఈ టైంలో అనే దాన్ని విశ్లేషిస్తూ ఎడిటోరియల్ సాగింది. సో ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. వీఆర్ ఆఫరింగ్ కోర్సెస్ ఫర్ యూపీఎస్సీ అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, రైల్వే, ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ ఆల్సో రీసెంట్లీ క్యాట్ కూడా లాంచ్ చేసాం. క్యాట్, జిఆర్ఈ అండ్ జిమాట్. సో వీటిలో ఏ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. అన్ని క్లాసెస్ కూడా లైవ్ ఉంటాయి, ప్లస్ రికార్డెడ్ కూడా అందుబాటులో ఉంటాయి మీకు మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు. సో దేర్ ఈస్ నో లిమిటేషన్ ఆన్ ది టైం. ఆన్లైన్ టెస్ట్లు కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయిపోయి వస్తాయి. దట్స్ అబౌట్ ఇట్. సో లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్. మేనేజింగ్ ద రోల్అవుట్. రోల్అవుట్ అంటే ఏదన్నా విషయాన్ని లాంచ్ చేయడం, ఒక ప్రాసెస్ని బిగిన్ చేయడానికి రోల్అవుట్ అంటారు. ఇక్కడ ఏది రోల్అవుట్ చేస్తారు, వ్యాక్సినేషన్ అనే ప్రాసెస్ని రోల్అవుట్ చేయడం అనేది జరిగింది. రైట్, సో దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, సో దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ద గవర్నమెంట్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ పబ్లిసైజ్ ద రీజన్స్ ఫర్ వ్యాక్సిన్ హెసిటెన్సీ. టుడే వీఆర్ ఫేసింగ్ ఏ ప్రాబ్లమ్ కాల్డ్ వ్యాక్సిన్ హెసిటెన్సీ. అంటే వ్యాక్సిన్ వేసుకోవడానికి పీపుల్ ఆర్ షోయింగ్ రిలక్టెన్స్, దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ చాలామంది. ఇన్ఫ్యాక్ట్ 1.4 మిలియన్ టార్గెట్ చేసుకున్నారు. 14 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలి ఫస్ట్ ఫేజ్లో అని చెప్పి అనుకుంటే, అంటే ఒక వారానికి అనుకుంటాను, అందులో 786,000 మంది మాత్రమే వేసుకున్నారు. అంటే క్లోజ్ టు 50-60% మాత్రమే సక్సెస్ అయింది, మిగిలిన వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవడానికి రావట్లేదు. దీన్నే వ్యాక్సిన్ హెసిటెన్సీ అని చెప్పంటారు. గవర్నమెంట్ దీనికి గల కారణాలు ఇన్వెస్టిగేట్ చేసి రీజన్స్ని పబ్లిసైజ్ చేయాలి, బయట పెట్టాలి, ప్రజలకు చెప్పాలి, దానికి గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా చెప్పాలి అని చెప్పి అంటున్నారు. నియర్లీ 1 fortnight ఆఫ్టర్ ఇట్ వన్ అప్రూవల్ ఫర్ కోవాక్సిన్ అండర్ రెస్ట్రిక్టెడ్ ఎమర్జెన్సీ యూజ్ కండిషన్స్, భారత్ బయోటెక్ హ్యాస్ ఫార్మలీ ఇన్ఫార్మ్డ్ వయా ఇట్స్ వెబ్సైట్ దట్ ద వ్యాక్సిన్ ఈజ్ ఇన్అడ్వైజబుల్ ఇన్ దోస్ విత్ హిస్టరీ ఆఫ్ ఎలర్జీస్, ఫీవర్ అండ్ బ్లీడింగ్ డిజార్డర్స్. చూడండి, ఫోర్ట్నైట్ అంటే 2 వారాలు, 14 రోజులు, 15 రోజులు అని తీసుకొచ్చినారు. కోవాక్సిన్కి రెస్ట్రిక్టెడ్ ఎమర్జెన్సీ యూజ్ కండిషన్స్ కింద అప్రూవల్ వచ్చిన 14 రోజుల్లోనే, 2 వారాల్లోనే భారత్ బయోటెక్, అంటే కోవాక్సిన్ తయారు చేసిన కంపెనీ భారత్ బయోటెక్, అది ఏమని ఇన్ఫార్మ్ చేసింది, దీని ద్వారా వయాయిట్స్ వెబ్సైట్ తన వెబ్సైట్లో ఏమని ఇన్ఫార్మ్ చేసిందంటే దట్ ద వ్యాక్సిన్ ఈజ్ ఇన్అడ్వైజబుల్ ఇన్ దోస్ విత్ ఎ హిస్టరీ ఆఫ్ ఎలర్జీస్. ఎలర్జీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ అనేది అడ్వైజబుల్ కాదు అని చెప్పి భారత్ బయోటెక్ ఇన్ఫార్మ్ చేసింది. ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి, ఫీవర్ ఉండే వాళ్ళకి, బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళెవ్వరికి కూడా ఇది అడ్వైజబుల్ కాదు అని చెప్పి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం అనేది జరిగింది. దోస్ ఆన్ మెడికేషన్ ఆర్ బ్లడ్ థిన్నర్స్ అండ్ హూజ్ ఇమ్యూనిటీ హెస్ బీన్ కాంప్రమైజ్డ్ హ్యావ్ ఆల్సో బీన్ నాట్ టు టేక్ ద వ్యాక్సిన్. మెడికేషన్, మందులు తీసుకుంటున్న వాళ్ళు, బ్లడ్ థిన్నర్స్, బ్లడ్ థిక్ అవ్వకుండా థిన్ చేయడానికి అవసరమయ్యే మెడికేషన్ తీసుకుంటున్న వాళ్ళు, అండ్ హూజ్ ఇమ్యూనిటీ హ్యాస్ బీన్ కాంప్రమైజ్డ్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు కూడా హ్యావ్ ఆల్సో బీన్ అడ్వైజ్డ్ నాట్ టు టేక్ ది వ్యాక్సిన్. వాళ్ళకు కూడా వ్యాక్సిన్ తీసుకోవద్దు అని అడ్వైజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఎ సిమిలర్ సెట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ హ్యాస్ బీన్ గివెన్ టు ప్రాస్పెక్టివ్ రెసిపియంట్స్ ఆఫ్ కోవిషీల్డ్ 2. The vaccine now available in greater numbers and developed by Serum Institute of India. ఇప్పుడు కోవాక్సిన్ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టిందో సిమిలర్ సెట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ కోవిషీల్డ్ యొక్క ప్రాస్పెక్టివ్ రెసిపియంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ప్రాస్పెక్టివ్ అంటే కోవిషీల్డ్ ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళందరికీ. చూడండి, ప్రాస్పెక్టివ్ క్లయింట్, నాకు క్లయింట్ కాబోయే వాళ్ళు, క్లయింట్ అయ్యే అవకాశం ఉన్నవాళ్ళు. ఇప్పుడు మీలో ఎవరైనా సరే నాకు కాల్ చేశారనుకోండి, ఏమంటాం, హీఈస్ అ ప్రాస్పెక్టివ్ స్టూడెంట్, రేపు పొద్దున మనకి స్టూడెంట్ అయ్యే అవకాశం ఉంది. ఒక ఎంక్వైరీ చేశారు, ఓకే, ఎంక్వైరీ చేశారంటే మన కోర్సెస్ పైన ఇంట్రెస్ట్తోనే చేసి ఉంటారు. సో ఈజ్ ఏ ప్రాస్పెక్టివ్ స్టూడెంట్, రేపు పొద్దున మనకి ఫీజు పే చేసి జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రాస్పెక్టివ్ అంటే మనకి అవకాశం అయ్యే మన స్టూడెంట్ కానీ, లేకపోతే మన క్లయింట్ కానీ, కస్టమర్ కానీ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ ప్రాస్పెక్టివ్ రెసిపియంట్ అంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉన్నవాళ్ళు.
వీళ్ళకి కూడా సిమిలర్ సెట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వ్యాక్సిన్ ఎవరు డెవలప్ చేశారు? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది. అండ్ దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ గ్రేటర్ నెంబర్స్. కోవాక్సిన్తో పోల్చుకుంటే కోవిషీల్డ్ అనేది ఎక్కువ నెంబర్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇది డెవలప్ చేసింది సీరం ఇన్స్టిట్యూట్. ఆర్డినరీలీ నార్మల్గా ఏ ఫ్యాక్ట్ షీట్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్ట్ ఇన్సర్ట్ ఏ నోట్ దట్ అకంపనీస్ ఎవ్రీ వైల్ ఆఫ్ ఏ వ్యాక్సిన్ ఈజ్ మ్యాండేటరీ ఫార్మాలిటీ. జనరల్గా ఎప్పుడైనా వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ఒక ఫ్యాక్ట్ షీట్, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పే విషయాలు. రెండోది ప్రొడక్ట్ ఇన్సర్ట్ అంటే ప్రొడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏ నోట్ దట్ అకంపనీస్ ఎవ్రీ వైల్ ఆఫ్ ఎ వ్యాక్సిన్. ఇవి ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉంచాలి ఏ వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడైనా సరే. However, ainapadiki, the context in which the two vaccines are being administered in India imbues them with magnified significance. Kani prastutam unna paristhithulu ela unnai, chala daranamga unnai. COVID-19 anedi chala mandi pranalu teeskuntundi, prapanchavyaptanga cases perugutunnai. India lo koncham cases taggumukham pattinapadiki ee 2020 anedi oka peedakallaga manaki tayaraipindi. Anduvalla ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి వాటికి చాలా ఎక్కువ మ్యాగ్నిఫైడ్ సిగ్నిఫికెన్స్, నార్మల్గా ఉన్న ఇంపార్టెన్స్ కంటే కూడా మ్యాగ్నిఫైడ్ అంటే ఇంకా భూతత్వంలో పెట్టినట్టు ఇంకా ఎక్కువ సిగ్నిఫికెన్స్తో వాటిని మనం చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో వాటిని అడ్మినిస్టర్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి కాంటెక్స్ట్ ఇది? దే ఇంబ్యూస్ దెమ్ విత్ మ్యాగ్నిఫైడ్ సిగ్నిఫికెన్స్. ఇంబ్యూ అంటే ఫిల్ అని, ఒక డై వేసినట్టు, ఒక పెయింట్ వేసినట్టు, ఒక ఫీలింగ్ వేసినట్టు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ మనం ఎటువంటి ఫీలింగ్తో చూస్తున్నాం? విత్ మ్యాగ్నిఫైడ్ సిగ్నిఫికెన్స్. ఫిల్డ్ విత్ అని అర్థం వస్తుంది ఇంబ్యూ విత్ అంటే. ఇంబ్యూ దెమ్ విత్ అంటే ఫిల్ దెమ్ విత్ ఆర్ డై దెమ్ విత్ పెయింట్ దెమ్ విత్ మ్యాగ్నిఫైడ్ సిగ్నిఫికెన్స్. అర్థమవుతుంది కదా? సో ఈ రకంగా మ్యాగ్నిఫైడ్ సిగ్నిఫికెన్స్తో వాటిని చూసే పరిస్థితుల్లో ఇప్పుడున్నాము. అలాంటి కాంటెక్స్ట్ ఇది. సో కాబట్టి చిన్న చిన్న ఫార్మాలిటీస్ అన్ని ఫాలో అవ్వకపోయినా విడిచిపెట్టేసే పరిస్థితి అనే రకంగా వస్తుంది. కోవాక్సిన్ హ్యాస్ బీన్ రోల్డ్ అవుట్ విత్ ఇన్సఫిషియంట్ ఎవిడెన్స్ ఆఫ్ ఇట్స్ ఎఫికసీ. కోవాక్సిన్ రోల్అవుట్ చేసే టైంకి దాని ఎఫికసీ విషయంలో సఫిషియంట్ ఎవిడెన్స్ అనేది రాలేదు. ఎఫికసీ అంటే ఏంటి అనేది ఇంతకు ముందు వచ్చిన 2-3 ఏడు నేను కవర్ చేశాను. సో అందుకే మళ్ళీ చేయట్లేదు. విత్ ఇన్సఫిషియంట్ ఎవిడెన్స్, ఎవిడెన్స్ అనేది సఫిషియంట్గా లేదు. ఎఫికసీ అంటే సరిగ్గా పనిచేస్తుందా పనిచేయదు, అంటే డిజైర్డ్ ఎఫెక్ట్ తీసుకొస్తుందా తీసుకురాదా అని డిటర్మైన్ చేసే ఒక పారామీటర్ ఎఫికసీ. ఎఫికసీ ఎలా డిటర్మైన్ చేస్తారని చెప్పి ప్రీవియస్ ఎడిటోరియల్స్లో నేను కవర్ చేశాను. దానికి సఫిషియంట్ ఎవిడెన్స్ అనేది లేకుండానే కోవాక్సిన్ రోల్అవుట్ చేసేసారు. ఆర్ వెదర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రొటెక్టివ్, అసలు యాక్చువల్గా సపోర్ట్ చేస్తుందా ప్రొటెక్ట్ చేస్తుందా లేదా అనే విషయంలో కూడా క్లారిటీ లేకుండానే రోల్అవుట్ చేసేయడం అనేది జరిగిపోయింది. The vaccines have been so far made available to healthcare and sanitation workers and other frontline staff. Vaccines ippudu varaku evariki available ga uncharu? Healthcare and sanitation workers ki mariyu other frontline staff ki available ga uncharu, who do not have a choice in the vaccine being administered. Covaxin teeskovala, Covishield teeskovala ane vishayamlo valaku choice ledu. Valaku edi teeskoste adi teeskovali, but can decide not to be inoculated. Kani inoculate ante take vaccine. If you ఇనాక్యులేట్ అంటే అర్థం ఏంటంటే టు ప్రొవైడ్ ఇమ్యూనిటీ బై గివింగ్ దెమ్ వ్యాక్సినేట్ అని అర్థం. సింపుల్గా వ్యాక్సినేట్, టు ప్రొవైడ్ ఇమ్యూనిటీ బై గివింగ్ వ్యాక్సినేషన్ అలా తీసుకోవచ్చు. వ్యాక్సిన్ మేము తీసుకోకూడదు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు, కానీ నాకు కోవాక్సినే కావాలి, కోవిషీల్డే కావాలి అని అడగడానికి లేదు. ఏది వస్తే అది తీసుకోవడమే. అందుకే అడిగారు, దే డు నాట్ హ్యావ్ ఎ చాయిస్ ఇన్ ద వ్యాక్సిన్ బీయింగ్ అడ్మినిస్టర్డ్ బట్ కెన్ డిసైడ్ నాట్ టు బి ఇన్ఆక్యురేట్. వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండాలని డిసిషన్ వాళ్ళు తీసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. 9 states, అకార్డింగ్ టు డేటా ప్రొవైడెడ్ బై హెల్త్ మినిస్ట్రీ, హ్యావ్ రేట్స్ ఆఫ్ ఓవర్ 70% అండ్ 3 states లెస్ దాన్ 40%. 9 states నైన్ 70% రేట్స్ ఉన్నాయంటే వ్యాక్సిన్ తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య, అండ్ 3 రాష్ట్రాల్లో లెస్ దాన్ 40%, ప్రతి 100 మందిలో 40 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అంటే చాలామంది తీసుకోవట్లేదు. మోర్ దాన్ హాఫ్ ద స్టేట్స్ ఫాల్ సమ్వేర్ ఇన్ ద మిడిల్. మిగిలిన స్టేట్స్ అన్ని కూడా 40-70% మధ్యలో వ్యాక్సినేషన్ జరుగుతుంది. వైల్ ఇండియా హ్యాస్ గివెన్ జాబ్స్ టు నియర్లీ 7,86,000 ఆఫ్ దోస్ ఎలిజిబుల్, ఇట్ ఈస్ ఫార్ షార్ట్ ఆఫ్ ద టార్గెట్ ఆఫ్ 1.4 మిలియన్. ఇప్పటికే 14 లక్షల మందికి వ్యాక్సిన్ షాట్స్ ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంటే అందులో కేవలం 7,86,000 మందికి మాత్రమే ఇవ్వగలిగారు. జాబ్ అంటే ఒక రఫ్గా పోక్ చేయడం, అంటే ఇప్పుడు చూడండి సూత్తో గుచ్చినట్టు అనమాట, పోకండి తెలుసు కదా, గుచ్చడం. వ్యాక్సినేషన్ అంటే అర్థం ఏంటి? ఇంజెక్షనే కదా. ఇంజెక్షన్ ఇవ్వడం అనే సెన్స్కి జాబ్ అనే పదం వాడారు. రఫ్ పోక్, ఇంజెక్షన్తో గుచ్చడం అనే మీనింగ్ వాడారు. 7,86,000 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే అది 1.4 మిలియన్ టార్గెట్ పెట్టుకున్న దాంతో పోల్చుకుంటే అది చాలా తక్కువ. ఇట్ ఈస్ సర్టన్లీ ఎర్లీ డేస్ అండ్ ప్రెజ్యూమబులీ దేర్ విల్ బి యాక్సిలరేషన్ ఇన్ ద డేస్ అహెడ్.
ఇప్పుడు ఎర్లీ డేస్ అవి చాలా ఇంకా ఎర్లీ స్టేజెస్ లో మనం ఉన్నాం అండ్ ప్రెజ్యూమబులీ దేర్ విల్ బి యాక్సలరేషన్ ఇన్ ద డేస్ అహెడ్ ప్రెజ్యూమబుల్ అంటే రేపు పొద్దున్న మళ్ళీ మనకి ఇంకా డేస్ అహెడ్ లో యాక్సలరేషన్ ఉంటుంది అని మనం అస్యూమ్ చేసుకోవచ్చు ప్రెజ్యూమబుల్ అంటే అర్థం అది వీ కెన్ అస్యూమ్ దట్ దేర్ విల్ బి యాక్సలరేషన్ ఇన్ ద డేస్ అహెడ్ స్పీడప్ అవుతుందిలే ఫ్యూచర్ లో ఇంకా స్టార్టింగ్ అదే కొంతమంది హెసిటెంట్ గా ఉంటారు తర్వాత అందరూ కూడా తీసుకుంటారు అని చెప్పి మనం అస్యూమ్ చేసుకోవచ్చు However, the government is yet to explain. Government inka explain cheyaledu. Based on feedback from the states, why the vaccine has not seen more enthusiastic use. The single most awaited product of 2021. Vaccine anedi mana 2020 anta kuda vaccine eppudu ostayi ani cheppi edur chusi alisipoyam. 2021 ki vachesindi. వ్యాక్సిన్ కూడా వచ్చింది ఇట్ ఈస్ యాక్చువల్గా ద సింగిల్ మోస్ట్ అవైటెడ్ ప్రొడక్ట్ అది ఎంత వెయిట్ చేస్తూ వచ్చిన ప్రొడక్ట్ని తీసుకోవడానికి జనాలు ఎంతూజియాస్టిక్గా ఎందుకు క్యూర్ కట్టట్లేదు అనే విషయాన్ని గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇప్పటి వరకు ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వట్లేదు కానీ గవర్నమెంట్ ఈజ్ యట్ టు ఎక్స్ప్లెయిన్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ స్టేట్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి గవర్నమెంట్ ఈ పాటికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు దిస్ In spite of health ministry officials underlining that adverse events following vaccination have been negligibly low, accentuating the safety of the product. In spite of health ministry officials, దేన్ని అండర్లైన్ చేస్తున్నారు అండర్లైన్ చేయడం అంటే ఇంపార్ట్ నొక్కి చెప్పడం స్ట్రెస్ చేయడం దేన్ని దట్ అడ్వర్స్ ఈవెంట్స్ అంటే అర్థం ఏంటి నెగిటివ్ ఈవెంట్స్ హార్మ్ఫుల్ ఈవెంట్స్ ఫాలోయింగ్ వ్యాక్సినేషన్ తీసుకున్నాక ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తే అవి హ్యావ్ బీన్ నెగ్లిజిబులీ లో అవి చాలా తక్కువ హ్యావ్ బీన్ నెగ్లిజిబులీ లో అంటే చాలా చాలా తక్కువ అవి యాక్సెన్చువేటింగ్ ద సేఫ్టీ ఆఫ్ ది ప్రొడక్ట్ యాక్సెన్చువేట్ అంటే టు మేక్ సంథింగ్ మోర్ ప్రామినెంట్ దేని ప్రామినెంట్ విజిబుల్ చేయడం ఇంపార్టెంట్ చేయడం దేన్ని ద సేఫ్టీ ఆఫ్ ద ప్రొడక్ట్ చూడండి వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు నెగిటివ్ ఈవెంట్స్ హార్మ్ఫుల్ ఈవెంట్స్ ఎక్కువగా లేవు అంటే మనకి నష్టం ఎక్కువగా కలగట్లేదు అంటే అర్థం ఏంటి అది సేఫ్ అనే కదా అందుకనే రాశారు హార్మ్ఫుల్ అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ద వ్యాక్సినేషన్ హ్యావ్ బీన్ నెగ్లిజిబులీ లో చాలా తక్కువ అది దేన్ని యాక్సెంచువేట్ చేస్తుంది దేన్ని ప్రామినెంట్ చేస్తుంది దేన్ని ఇంపార్టెంట్ చేస్తుంది ది సేఫ్టీ ఆఫ్ ద ప్రొడక్ట్ సో దాన్ని బట్టి మనం సేఫ్టీ ఆఫ్ ద ప్రొడక్ట్ని నమ్మవచ్చు ప్రొడక్ట్ సేఫ్టీ అని చెప్పి మనం నమ్మవచ్చు ఇవన్నీ హెల్త్ మినిస్ట్రీ ఆఫీషియల్స్ చెప్తున్నారు ఇన్ని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం అఫీషియల్గా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ఎందుకు తగ్గారు జనాలు ఇన్ని చెప్తున్నప్పటికీ జనాలు ఎందుకు రావట్లేదు అనేది ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు హాస్పిటల్స్ హావ్ బిగన్ ఇంటర్నల్ క్యాంపెయిన్స్ ఎగ్జాటింగ్ సీనియర్ డాక్టర్స్ టు గెట్ ఎ షాట్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ అఫీషియల్స్ ఇన్ ద హైయెస్ట్ గవర్నమెంట్ ఆఫీసెస్ సే దట్ నాట్ ఆప్టింగ్ ఫర్ ఎ వ్యాక్సిన్ వెన్ వన్ ఈస్ అవైలబుల్ అమౌంట్స్ టు డిరిలిక్షన్ ఇన్ డ్యూటీ సో హాస్పిటల్స్ ఏం చేసే ఇంటర్నల్గా క్యాంపెయిన్ చేయడం మొదలుపెట్టాయి క్యాంపెయిన్ అంటే ప్రచారాలు మొదలుపెట్టాయి ఏమని ఎగ్జాటింగ్ సీనియర్ డాక్టర్స్ టు గెట్ ఎ షాట్ సీనియర్ డాక్టర్స్ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎగ్జాట్ అంటే కొంచెం అర్జ్ అనమాట స్ట్రాంగ్గా అర్జ్ చేయడం ఒక రకంగా ఫోర్స్ లాంటిది ఎగ్జాట్ ఈస్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్లీ అర్జ్ ఆర్ ఎంకరేజ్ సమ్వన్ టు డూ సంథింగ్ డాక్టర్స్ అందరినీ కూడా స్ట్రాంగ్గా అర్జ్ చేస్తున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు దేనికి టు గెట్ ఎ షాట్ వ్యాక్సిన్ షాట్ తీసుకోండి అని ఎందుకు పెద్ద పెద్ద డాక్టర్స్ తీసుకుంటే ఆ డాక్టర్లు తీసుకుంటున్నారంటే ఇది మంచిదేరా అనే నమ్మకం ప్రజల్లో వస్తుంది టు బిల్డ్ కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి అండ్ అఫీషియల్స్ ఇన్ ద హైయెస్ట్ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఉన్న హైయెస్ట్ అఫీషియల్స్ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే దట్ నాట్ ఆప్టింగ్ ఫర్ ఎ వ్యాక్సిన్ వ్యాక్సిన్ని ఆప్ట్ చేసుకోకపోవడం వ్యాక్సిన్ వద్దు అనుకోవడం అనేది అవైలబుల్గా ఉన్నప్పుడు అమౌంట్స్ టు ఈజ్ ఈక్వివలెంట్ టు డెరిలిక్షన్ ఇన్ డ్యూటీ మీ డ్యూటీని మీరు నెగ్లెక్ట్ చేసినట్టే లెక్క ఎందుకంటే మీరు అవకాశం ఉండి మీరు తీసుకోవట్లేదంటే అది ఒక రాంగ్ మెసేజ్ పంపిస్తుంది జనాలకి అది మీరు డ్యూటీని నెగ్లెక్ట్ చేసినట్టే లెక్క డెరిలిక్షన్ అంటే ఫెయిల్యూర్ టు ఫుల్ఫిల్ వన్స్ డ్యూటీ మన డ్యూటీని ఫుల్ఫిల్ చేయలేకపోవడం నెగ్లెక్ట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది దానికందే వస్తుంది మీరు వ్యాక్సిన్ ఉన్నా తీసుకోలేదంటే మీరు డ్యూటీని మీరు నిర్వర్తించనట్టే లెక్క అని చెప్తున్నారు ది అడాప్షన్ ట్రెండ్ ఈజ్ అన్సర్ప్రైజింగ్ అడాప్షన్ ట్రెండ్ అంటే వ్యాక్సిన్ని అందరూ తీసుకోవడం అడాప్ట్ చేయడం ఫాలో అవ్వడం ఈ ట్రెండ్ అనేది అన్సర్ప్రైజింగ్ అంటే సర్ప్రైజింగ్ ఏమీ కాదు అంటే అర్థమేంటి అదేంటి వ్యాక్సిన్స్ వచ్చేసినప్పుడు అందరూ తీసుకుంటారని కదా ఎక్స్పెక్ట్ చేస్తాం నో ఇక్కడ ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ముందు నుంచి లో ఉంది ఎందుకంటే ఎఫికసీ డేటా రాలేదు ట్రయల్స్ పూర్తి కాలేదు పూర్తి డేటా లేకుండా తొందరగా రిలీజ్ చేసేసారు ఈ రిలీజ్ చేసేయడం వల్ల అనుమానాలు పెరిగిపోవడం వల్ల వ్యాక్సిన్ హెసిటెన్సీ వచ్చేసింది కాబట్టే ఎలాగే ఉండబోతుందని చెప్పి ముందే ఎక్స్పెక్ట్ చేసాం అందుకనే ఇది అన్సర్ప్రైజింగ్
వ్యాక్సిన్ ఎక్కువగా అడాప్ట్ చేసుకోవట్లేదు తీసుకోవట్లేదు అనే విషయం ట్రెండ్ అనేది సర్ప్రైజింగ్ ఏమీ కాదు అంటున్నారు. ద మెడికల్లీ లిటరేట్ మెడికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు యాజ్ మెనీ రెసిపియంట్స్ ఆర్, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ లైన్ ఆఫ్ వాళ్ళందరూ కూడా మెడికల్లీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కదా, ఫ్రంట్ లైన్ వర్కర్స్ నర్సెస్ డాక్టర్స్ వీళ్ళంతా కూడా మెడికల్లీ లిటరేట్. రియలైజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ వ్యాక్సిన్ బీయింగ్ సేఫ్ అండ్ ఎఫికేషియస్. రెండు విషయాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఏమంటుంది, ఈ వ్యాక్సిన్ వల్ల మీకు నష్టం లేదు సేఫ్ అంటుంది. సేఫ్ వల్ల ఏంటి ఉపయోగం మనకి, ఎఫికేషియస్ అయితే ఉపయోగం. అంటే సేఫ్ అనేది కొంతవరకు ఓకే ప్రొటెక్ట్, దానివల్ల నష్టం జరగదు అనేది ఓకే, కానీ లాభం ఎఫికసీ పరిస్థితి ఏంటి, అది నిజంగానే COVID-19 మనం ప్రొటెక్ట్ చేస్తుందా చెయ్యదా, ఆ విషయంలో క్లారిటీ లేదు. సో ఎఫికేషియస్ అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. సేఫ్ అని చెప్తున్నారు, సేఫ్ తీసుకోవడం వల్ల నష్టం లేదు కానీ పనిచేస్తుందా లేదా గ్యారంటీ లేదు అనేటట్టుగా ఉంది పరిస్థితి. అందుకనే వాళ్ళకి తెలుసు సేఫ్కి ఎఫికేషియస్కి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి తెలుసు. సేఫ్ అని గవర్నమెంట్ చెప్తోంది కానీ ఎఫికేషియస్ అని చెప్పలేకపోతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. మోర్ ఓవర్ ద డిక్లైనింగ్ ట్రెండ్ ఇన్ న్యూ కేసెస్ యాజ్ వెల్ యాజ్ ద నాలెడ్జ్ దట్ అన్ అరే ఆఫ్ వ్యాక్సిన్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ద మంత్స్ అహెడ్ ఫర్దర్ కాంట్రిబ్యూట్ టు ద టెంపరీ హెసిటెన్సీ పర్వేడింగ్ హాస్పిటల్స్ నౌ. ఇది కాకుండా డిక్లైనింగ్ ట్రెండ్ ఇన్ న్యూ కేసెస్, కొత్త కేసెస్ అనేవి తగ్గిపోతున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు మీరు బయట రోడ్లో తిరుగుతుంటే కోవిడ్ ఉందా లేదా అని డౌట్ వస్తుంది, ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. సో జనాలు అందరూ కూడా బయట తిరుగుతున్నారు, మాస్క్లు పెట్టుకోవట్లేదు. సో నార్మల్గానే లైఫ్ అనేది నడిచేస్తుంది. సో కొత్త కేసెస్లో ట్రెండ్ అనేది బాగా తక్కువ ఉంది. యాజ్ వెల్ యాజ్ నాలెడ్జ్ దట్ అన్ అరే ఆఫ్ వ్యాక్సిన్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ద మంత్స్ అహెడ్, రాబోతున్న నెలలో ఈ రెండు వ్యాక్సిన్లే కాక ఇంకా చాలా వ్యాక్సిన్స్ అందుబాటులో రాబోతున్నాయి. ఈ రెండు తొందరపడి రిలీజ్ చేస్తారు, ఇంకా రేపు పొద్దున్న ఇంకా చాలా చాలా వ్యాక్సిన్స్ పూర్తి ట్రయల్స్ కంప్లీట్ చేసుకొని రాబోతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది, ఫర్దర్ కాంట్రిబ్యూట్ టు టెంపరీ హెసిటెన్సీ పర్వేడింగ్ హాస్పిటల్స్ నో. దానివల్ల హెసిటెన్సీ టెంపరీగా జనాలందరిలో కూడా హెసిటెన్సీ బిల్డ్ అయిపోతుంది, తీసుకోవాలా వద్దా అనేది బిల్డ్ అవుతుంది. అండ్ దట్ ఈస్ పర్వేడింగ్ ఆల్ ది హాస్పిటల్స్ నో. పర్వేడ్ అంటే ఫిల్, స్ప్రెడ్, మొత్తం స్ప్రెడ్ అని తీసుకోండి, మొత్తం హాస్పిటల్స్ అందరికీ ఇటువంటి ఫీలింగ్ స్ప్రెడ్ అవుతుంది. ఏంటి ఆ ఫీలింగ్, టెంపరీ హెసిటెన్సీ, ఫ్యూచర్లో వచ్చే మంచి వ్యాక్సిన్స్ తీసుకుందాంలే, పూర్తి ట్రయల్స్ లేకుండా ఉన్న వాటిని ఎందుకు తీసుకోవడం అనే రకమైన ఫీలింగ్ అనేది పర్వేడ్ అవుతుంది. పర్వేడ్ అంటే స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడింగ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ హాస్పిటల్స్ టుడే. ఎ వే ఫార్వర్డ్ ఫర్ ద గవర్నమెంట్ టు ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ ఈస్ టు మానిటర్ రిపోర్ట్ అండ్ బీ ఫోర్త్ రైట్ విత్ ద ఛాలెంజెస్ ఇట్ ఈస్ ఫేసింగ్. సో గవర్నమెంట్కి వే ఫార్వర్డ్ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటి, టు ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్, ప్రజల్లో కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేయాలంట, ఈజ్ టు మానిటర్, మానిటర్ చేయాలి ఏం జరుగుతుంది అనేది, రిపోర్ట్ జరిగిన విషయాలు రిపోర్ట్ చేయాలి ప్రజలకు చెప్పాలి, అండ్ బీ ఫోర్త్ రైట్ అప్ ఫ్రంట్ ఓపెన్గా చెప్పాలి. ఫోర్త్ రైట్ అంటే అటు ఇటు కాకుండా సగం చెప్పి సగం చెప్పకుండా కాకుండా క్లియర్గా ముక్కుసూటిగా విషయాన్ని చెప్పాలి విత్ ద ఛాలెంజెస్ ఇట్ ఈస్ ఫేసింగ్ చెప్పాలి, ప్లస్ ఛాలెంజెస్ని ముక్కుసూటిగా ఫేస్ చేయాలి. అర్థమవుతుందా, ఎటువంటి ఛాలెంజెస్ ఇది ఫేస్ చేస్తుందో వాటి విషయంలో పక్కదారి పట్టకుండా ముక్కుసూటిగా వాటిని ఎదుర్కోవాలి. ఫోర్త్ రైట్ అప్ ఫ్రంట్ ఎదుర్కోవాలి. There should also be greater coordination between the center and the states on sharing, investigating and publicizing reasons for hesitancy. Alage states ki mariyu centers madhyalo greater coordination anedi undali, deeniki on sharing, investigating, data sharing vishayamlo, investigation vishayamlo, alage publicizing reasons for hesitancy, enduku vaccine hesitancy undi ane daniki reasons publicize chese vishayamlo kuda iddariki greater coordination anedi undali. That's it. Thank you very much. Take care. ఈ నెంబర్ నోట్ చేసుకోండి, ఈ అడ్మిషన్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. రెండవది చెప్పడం మర్చిపోయాను, మన వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టిట్యూట్ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలంటే కామెంట్ సెక్షన్లో నేను వాట్సాప్ గ్రూప్స్కి లింక్స్ పిన్ చేసి ఉంచుతాను, యూ కెన్ క్లిక్ అండ్ జాయిన్. ప్రతిరోజు సాయంత్రం 5:30 ఐ కమ్ లైవ్, ఐదర్ ఆన్ యూట్యూబ్ ఆర్ ఆన్ జూమ్ మీకు అందుబాటులో ఉంటాను. ఎవరైనా డౌట్స్ కానీ ఏదైనా కెరీర్ పరంగా ఏమైనా అనుమానాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలంటే మీరు నివృత్తి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్, టేక్ కేర్.